బాలరాజుగాడు కలిసి నన్ను సీఎంగా దించేద్దాం అనుకున్నారంటగా. అవ్వో నేనా? ఆడు ముఖం చూసి చాలా రోజులు అయిందండి. అవ్వాలేదు బొవ్వాలేదు, వాడేమో సీఎం అంట, నువ్వేమో డెప్యూటీ సీఎం అంటగా. డెప్యూటీ సీఎం సార్? అది నిజమని తెలిస్తే మీరు చెప్పు తీసుకోటండి. అసలు బాలరాజు ఎవడండి? ఆడొక రౌడీ, ఆడంతా మీ ముందు. బాగా యాక్టింగ్ చేస్తున్నావు, పైకిలే. సార్ నా పొజిషన్ ఎక్కడండి? నీ పొజిషన్ అక్కడే నాకు బాగా తెలుసు, కానీ నువ్వు అక్కడ కూర్చొని నా కాలు పట్టుకుని కిందకి లాగేస్తాను భయం. సార్ ఎవడో మన మధ్య ఫిట్టింగ్ పెట్టడానికి బాగా ట్రై చేస్తున్నాడండి. నువ్వు పెట్టకుండా ఉంటే చాలు. ఆ చెయ్యొచ్చేవండి, పోనీ ఇదే చెయ్యనుకోండి. నా పిల్లం పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను, నన్ను నమ్మండి సార్. లక్ష్మీ రేపు జరిగి చాలా కాలమైంది, నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఛార్జ్ షీట్ ఎందుకు ఫైల్ చేయలేదు? సార్ ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతున్నాను. సార్ వాళ్ళు చెప్పే నిందితులు ఎవరు ఈ ఊళ్ళో లేరు సార్. వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నా? సార్ ఐ యామ్ వన్ కైండ్ ఆఫ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ సార్. అదర్ కైండ్ ఆఫ్ డేర్ డెవిల్ పోలీస్ ఆఫీసర్ సార్. ఇప్పుడు ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు, ఆ వివరాలు ఏంటో లైవ్ లో చూద్దాం. లక్ష్మీ శాంతిల కేసులో మహిళా కమిషన్ సభ్యులుగా మేము ఎంక్వైరీ చేశాం. విలేజ్ లో చేసిన ఎంక్వైరీ ప్రకారం ఆ అమ్మాయిలు ఇద్దరు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తో సెక్స్ జరిపినట్టుగా తేలింది. కన్సెన్షియల్ సెక్స్ అంటే పరస్పర అంగీకార సెక్స్. అది చట్టంలోనే ఉంది కాబట్టి ఇది ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగిన పర్సనల్ విషయంగా డిసైడ్ చేసి రిపోర్ట్ ఇచ్చాం. సార్ మీకు చెప్పారుగా సార్, దే ఆర్ అనదర్ కైండ్ ఆఫ్ పర్సన్స్ సార్. ఈ మహిళా మనల్ని ఎక్కడ ఉంటారు? మాకు తెలిసిందే చెప్పాం, ఇష్యూ చేయొద్దు. ఏం తెలుసు మీకు? హూ ద హెల్ ఆర్ యు? క్వాలిఫైడ్ డాక్టర్సా? మెడికల్ రిపోర్ట్స్ ఏం రాస్తుందో అసలు అర్థమవుతుందా మీకు? కాన్సెన్షియల్ సెక్స్ అయితే ఒంట్లో ఉన్న రక్తం బయటకు వస్తుందా? బాడీ రంగు మారిపోతుందా? మనిషి కోమలోకి వెళ్ళిపోతుందా? మా ఇన్వెస్టిగేషన్ లో తేలే నిజాలే రిపోర్ట్ ఇచ్చాం, ప్రెస్ మీట్ లో చెప్పాం. ఇన్వెస్టిగేషనా? మీరేమైనా పోలీస్ ఆఫీసర్లా, ఐఎస్ లా, ఐపీఎస్ లా? అసలు ఏ ఎఫ్ఐఆర్ బేస్ చేసుకుని ఇది రేప్ కాదు, ఇద్దరు లవర్స్ మధ్య జరిగిన కాన్సెన్షియల్ సెక్స్ అని అంటున్నారు? చిచి సిక్కులేదా మీకు అన్నానికి? షట్ అప్, ఇది నీ టీవీ ఆఫీస్ కాదు. తెల్లారలేస్తే పదవులు అడుగుతుంటూ వాటిని అడ్డం పెట్టుకుని రాజకీయ వ్యభిచారం చేసే వీళ్ళకి సిగ్గెందుకుంటుంది? ఏయ్ ఎవరు నువ్వు? గెట్ అవుట్. షట్ అప్. ప్రతి అడ్డమైన వాళ్ళకి నా బయోడేటా చెప్పను నేను. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఎస్పీ ఆయన. వీళ్ళు ఎక్కడ ఎంక్వైరీ చేశారో తెలుసా నీకు? ఫార్మాలిటీ కోసం ఒక్క 10 నిమిషాలు హాస్పిటల్కి వెళ్ళి, మిగతా టైం అంతా మినిస్టర్ బాలరాజ్ గెస్ట్ హౌస్లో పే కాడుతూ మందు కొడుతూ నచ్చిన గొట్టం ప్యాంట్ గాని పిలిపించుకుని ఎంజాయ్ చేశారు. Do you have any evidence? మీ చరిత్ర చూడాలనుందా? చూపిస్తే మీరే జడ్చుకుని చేస్తారు. మూసుకుని అడిగిన దానికి సమాధానం చెప్పండి. హలో, నీ దగ్గర సాక్ష్యాలుంటే నాలుగు గీసుకోవయ్యా. అసలు మేమెవరో తెలుసా? మా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? మేం కూడా గవర్నమెంట్ సర్వీస్ లోనే ఉన్నాం, నువ్వే కాదు. అందుకే సార్ గన్ చూపించి బెదిరిస్తే భయపడి మీకు కావాల్సింది చెప్తారు, కానీ నిజాలు చెప్తారా? నేను భగవద్గీత 2 సార్లు చదివాను, సంస్కృతం అర్థం కాలేదు, కానీ టోటల్ సెన్స్ అర్థమైంది. మన పని మనం చేస్తే ఆటోమేటిక్గా రెస్పాన్స్ వస్తుంది. ఐ విల్ గివ్ యు ఎన్ ఎగ్జాంపుల్. తప్పుడు రిపోర్ట్ ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? మినిస్టర్ గారు చెప్పినట్టే చేశాం. అందుకే అందరూ భగవద్గీత చదవాలి. ఇంకా అంతే సార్. ఇంకా సార్, సార్ వీళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఆడవాళ్ళతో మీరు ఇలా చేయడం తప్పు కదా. ఆఫ్ కోర్స్ వీళ్ళందరూ లాంటి ఆడవాళ్ళు కాదు, వీళ్ళని ఏమైనా అనొచ్చు. ఓకే చూడండి, నాకు కూడా మీకు రెస్పెక్ట్ ఇవ్వాలనే ఉంది, అయితే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నిజాలు చెప్పండి, లేదంటే నా గన్నీ కావడం మగ తేడాలంట, నొక్కితే ఎవరికైనా దిగిపోతుంది. అండర్స్టూడ్? ఇస్ ఇట్ క్లియర్? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీరే చూడండి, మహిళా కమిషన్ సభ్యులు తేల్చేశారు, నిజాన్ని నిర్భయంగా కొండ బద్దలగొట్టినట్టు చెప్పేశారు, ఈ ప్రభుత్వానికి ఏమీ చేయటం చేత కాదని, కాబట్టి సీఎం వెంటనే రాజీనామా చేసేయాలి. ఇదే మహిళా సభ్యులు ఇంతకు ముందు ఇది కాన్సెన్షియల్ సెక్స్ అని అబద్ధం చెప్పారు, ఇప్పుడు చెప్పింది నిజమని ఎలా అనుకోవాలి? మంచి ప్రశ్న వేసామమ్మా. నెక్స్ట్.
మీరు ప్రతి ప్రెస్ మీట్లో సీఎం రాజీనామా చేయాలని ఎందుకంటారు సార్? ప్రతి ప్రెస్ మీట్లోనే కదా తమ్ముడు, ఇంట బయట తిన్నప్పుడు పడుకున్నప్పుడు తాగుతున్నప్పుడు సీఎం రాజీనామా చేయాలని అంటాను. సార్, వాళ్ళిచ్చిన రెండు రిపోర్ట్స్లో ఏది నిజమని మీరు నమ్ముతున్నారు? వాళ్ళు చేసిన మార్పు వెనకాల ఎవరు ఉన్నారని మీరు అనుకుంటున్నారు? నాకు ముందుకెళ్ళడం తప్పించి పక్కన ఎవరున్నారో, వెనకాల ఎవరున్నారో, పైన ఎవరున్నారో చూసుకోను. అరే ఒక నిమిషం మావయ్య. శీలవతులు అందరూ ఏం చేస్తున్నారమ్మా? మందేస్తున్నాం మావయ్య. అవునా? మంచి కోసం మన మస్తానమ్మని వేసేసి పంపించనా? మస్తానమ్మని వద్దు గానీ ఆ ఎస్పీ గారిని పంపించు మావయ్య. ఒరే పోరంబోక బుజ్జమ్మలో, ఆ ఎస్పీ గారి దెబ్బకి నాకే కుట్లు తెగి బ్లీడింగ్ అవుతుంది. రంధ్రాలని మూసుకొని ఎక్కడైనా దాక్కోండి, లేదా పారిపోండి. ఒక్కరోజు టైం మావయ్య, ఆ నేసేస్తాం. ఏంట్రా నువ్వు వేసేది? ఎవరు నేసేస్తారు? లక్ష్మణ్ స్వామి. ఎస్ సార్. లక్ష్మి అనే అమ్మాయి ఎలా చచ్చిపోయింది? చూపిస్తాను సార్. అమ్మా, నా శీలం పోగొట్టుకున్నాను. నాకు బతికి అర్హత లేదు. నాన్న, మీ పరువు తీశాను. నేను చచ్చిపోతున్నాను నాన్న. దేవుడా, దేవుడా, అలా చచ్చిపోయింది సార్. అలా చచ్చిపోయింది? మరి లక్ష్మి అమ్మానాన్న ఎలా చచ్చిపోయారా? ఉరిపోసుకున్నారు సార్. ఎందుకు? అవమానం భరించలేక సార్. ఎరా, ఇది నిజమేనా? అదేంటారు వాళ్ళు అలా అంటున్నారు సార్? వాళ్ళు మీకు అబద్ధం చెప్తున్నారు సార్. మరి నువ్వు? ఐ ఆమ్ వన్ కైండ్ ఆఫ్ డేర్ డెవిల్ పోలీస్ ఆఫీసర్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. చూపించవయ్యా ఎలా ఊరేసుకున్నారు సార్. చూపించు. రే, థర్డ్ బటన్. ప్యాడ్ అండ్ ప్యాన్ సార్. ఎందుకు సార్ ప్యాడ్ పెన్ను? రిజైన్ చేపిస్తారా? సూసైడ్ నోట్ సార్. థర్డ్ పైన కట్ట. అలాగే సార్. తీసుకో. రాయ్, బి ఏ గుడ్ బాయ్. సార్, నాకు ఫ్యామిలీ ఉంది సార్. నన్ను క్షమించండి సార్. బి ఏ గుడ్ బాయ్. రైట్ ఇట్. కమ్ ఆన్, రైట్ ఇట్. చెప్తూ రా. లక్ష్మణ స్వామి అనే నేను ప్రజలను రక్షించాల్సిన పోలీస్ సర్వీస్ లో ఉండి ప్రజలకు ద్రోహం చేశాను. కరెక్ట్. కాబట్టి నాకు బ్రతికే హక్కు లేదు. ఆత్మహత్య చేసుకుంటున్నాను. దీనికి ఎవరు కారణం కాదు. లక్ష్మణ స్వామి చచ్చిపోతున్నా. ఎస్ఐ అక్కడ సార్. చెప్పండి. ఎక్కు, ఎక్కు. ఎక్కడ సార్? నాతో నువ్వు వస్తావా? ముందు మీరు పదండి సార్. ఫాస్ట్. చేయరు సార్, ఈ ఒక్కసారి క్షమించండి సార్. మీరేం చెప్తే అది చేస్తారు సార్. అప్రూవర్ గా మారిపోతారు సార్. బాగా లేట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు మారిపోతే అప్పుడు చనిపోయిన వాళ్ళు బతికొస్తారా? చెప్పో. లెట్స్ గో.
వచ్చి మీ కళ్ళ ముందు చచ్చిపోతుంటే చూస్తూ నిలబడతారా? కాపాడండి, లోపలేసేయండి. మేము కూడా నీలాంటి పశువులు అయినట్టయితే ఇప్పటికి నువ్వు సచ్చి ఉండేవాడివి. మేము మనుషులం కాబట్టి నువ్వు ఇంకా బతుకుంటావు, మమ్మల్ని కూడా బతకనేరా. ఒరే అప్పుల స్వామి, ఈరోజు నుంచి యూనిఫామ్లో కానీ వితౌట్ యూనిఫామ్ కానీ చిన్న తప్పు చేసినా నేను ఒక అమ్మ అమ్మకి పుట్టినట్టు కాదురా, అమ్మ తోడురా, తప్పు చేయండిరా. చెప్పాలి.